Hello everyone. వెల్కమ్ టు టీవన్ అకాడమీ మై సెల్ఫ్ సుధీర్ కుమార్ ఫ్రెండ్స్ మీ ముందుకు ఒక కొత్త సిరీస్తో రావడం జరిగింది అదేంటంటే ఇంతకుముందు తెలంగాణలో జరిగినటువంటి వేరియస్ ఎగ్జామ్స్ జరిగాయి కదా వేరియస్ బోర్డ్స్ కండక్ట్ చేసినటువంటి ప్రతి ఎగ్జామ్ నుంచి సబ్జెక్టుల సబ్జెక్టుల వారిగా మేము ఎంసీక్యూస్ డిస్కస్ చేయబోతున్నాం ఈ ఈ సిరీస్లో ముఖ్యంగా అంటే క్వశ్చను దాని ఆన్సర్ ఒకటే కాకుండా యాక్చువల్గా మిగతా మూడు ఆప్షన్స్ ఎందుకు కరెక్ట్ కాదు ప్లస్ వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూస్లో డిస్కస్ చేయడమే ఈ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం సో అందులో భాగంగా మనం ఈరోజు ఇండియన్ జాగ్రఫీ డిస్కస్ చేయబోతున్నాము సో లెట్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ వచ్చేసి వ్యవసాయ వ్యర్థాలతో వ్యవసాయ వ్యర్థాలతో న్యాచురల్ గ్యాస్ను తయారు చేసే భారత మొదటి భారతదేశంలో మొదటి బయోసిఎన్జి బయోసిఎన్జి ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించారు ఆప్షన్స్ కనుక ప పరీక్షిస్తే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అహ్మదాబాద్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి హైదరాబాద్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాయపూర్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పూణే ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పూణె పూణేలో మొట్టమొదటి బయోసీఎన్జి ప్లాంట్ను అంటే వ్యవసాయ వ్యర్థాలతోని వ్యవసాయ వ్యర్థ వ్యర్థాలతోని ఉత్పత్తి చేసే బయోసీఎన్జి ప్లాంట్ని మనం పూణేలో ఏర్పాటు చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ బయోసీఎన్జి అనేది ఏం లేదండి మెయిన్గా వచ్చేసి ఏదైతే మన వ్యవసాయ వ్యర్థాలు కానీ మన ఇండ్లలో ఉత్పత్తి చేసేటువంటి ఆహారపు వ్యర్థాల ద్వారా ఉత్పత్తి చేసేటువంటి కం న్యాచురల్ గ్యాసే బయోసీఎన్జి అనమాట ఫ్రెండ్స్ రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరి నైన్టీన్త్న ఫిబ్రవరి నైన్టీన్త్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇండోర్లో ఒక ఆసియాలోనే అతిపెద్ద బయోసీఎన్జి ప్లాంట్ను ఓపె ఓపెన్ చేయడం జరిగింది ఇనాగ్రేట్ చేశారు ఏ రోజు టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరి నైన్టీన్త్ రోజున ఆసియాలోనే అతిపెద్ద బయోసీఎన్జి ప్లాంట్ని ఇండోర్లో ఓపెన్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో ది ఇది పీపీపీ మోడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నిర్వహించేటువంటి ఈ బయోసీఎన్జి ప్లాంట్ను ఓపెన్ చేశారన్నమాట ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఈ బయోసీఎన్జికి సంబంధించి అంటే మెయిన్గా మనం మన ఇండియాలో వచ్చేసి కంప్రెషన్ న్యాచురల్ గ్యాస్ అనేది చాలా తక్కువగా ఉంది రిసోర్సెస్ పరంగా సో అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చింది అంటే మనం ఇంపోర్ట్స్ కా ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవ్వకుండా మన స్వతహాగా కొన్ని కొంతవరకు న్యాచురల్ గ్యాస్ని ప్రొడక్ట్ చే ప్రొడ్యూస్ చేసుకోవాలనే కొత్త ఇంటెన్షన్తో ఏం చేశారంటే గోబర్ధన్ అనే ఒక కొత్త స్కీమ్ని ట్వంటీ ట్వంటీ వన్లో తీసుకురావడం జరిగింది గోబర్ధన్ స్కీమ్ అంటే ఏంటంటే గాల్వనైజ్డ్ ఆర్గానిక్ బాగుంటుంది బయో అగ్రో రిసోర్సెస్ అన్నమాట సో ఈ దీని ద్వారా రైతుల యొక్క వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ప్యాడీ కానీ మిగతా ఇతరత్ర స్టాపిల్ కానీ ఏదైతే వేస్టేజ్ ఉంటుందో ఆ వేస్టేజ్ ద్వారా బయోసీఎన్జిని ప్రొడ్యూస్ చేయడమే ఈ గోవర్ధన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇది ఏ మినిస్ట్రీ కిందికి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి మినిస్ట్రీ ఆఫ్ జల శక్తి ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వారు ఈ గోవర్ధన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారన్నమాట మెయిన్గా ఇది స్వచ్ఛ భారత్ గ్రామీణ్ యొక్క ప్రోగ్రాం కింద ఈ గోవర్ధన్ స్కీమ్ని ప్ర నిర్వహిస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఈ క్రింద ఈ కింద కానీ ఈ క్రింద పేర్కొన్న వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్స్ వచ్చేసి తమిళనాడు పంజాబ్ ఒడిస్సా ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి గుజరాత్ ఫ్రెండ్స్ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి ఏ నది పైన ముందుగా ఏ రాష్ట్రం పైన అనే దానికంటే ఏ నది పైన కన్స్ట్రక్ష కన్స్ట్రక్ట్ చేశారంటే నర్మదా రివర్ నర్మదా రివర్ పైన ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది సో ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది నర్మదా రివర్ పైన కన్స్ట్రక్ట్ చేశారు కదా సో ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే గుజరాత్లో కన్స్ట్రక్ట్ చేశారు గుజరాత్ ప్రాంతంలో దీన్ని గుజరాత్ రాష్ట్రంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ నర్మదా రివర్ అనే కానీ మనకు గుర్తు వచ్చేది ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ అండి ఎందుకు అంటే నర్మదా రివర్ పైన కన్స్ట్రక్ట్ చేసిన అతి పెద్ద డ్యాములలోకి వెళ్ళా ఈ సర్దార్ సరోవర్ డ్యామే అతిపెద్దది ప్లస్ అమెరికాలో ఉన్నటువంటి గ్రాండ్ కులీ గ్రాండ్ కులీ అనే ఒక డ్యామ్ ఏదైతే ఉందో అది వాల్యూమ్ పరంగా కాంక్రీట్ ఏదైతే మనం డ్యామ్ను కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేసేటువంటి కాంక్రీట్ ఏదైతే ఉందో ఆ కాంక్రీట్ వాల్యూమ్ పరంగా అయితే అది అతిపెద్దది అన్నమాట ప్రపంచంలోకి వెళ్ళి ఏది గ్రాండ్ కులి అమెరికాలో ఉన్నటువంటి సో ఈ సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కింద కన్స్ట్రక్ట్ చేసినటువంటి డ్యామ్ ఏదైతే ఉందో కాంక్రీట్ వాల్యూమ్ కింద సెకండ్ పొజిషన్లో ఉంది ప్రపంచంలోనే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఈ నర్మదా రివర్ నర్మదా రివర్ పైన కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఈ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటి నర్మదా బచావో ఆందోళన నర్మదా బచావో ఆందోళన ఎవరు మెయిన్గా తీసుకొచ్చారంటే మేధా పాట్కేర్ అండ్ బాబా ఆప్తే వాళ్ళు ఈ నర్మదా బచావో అనే ఆందోళనను తీసుకొచ్చారు ఎందుకు మెయిన్గా ఈ నర్మ ఈ బా సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం వల్ల దాని కింద ఉన్నటువంటి ముంపు గ్రామాలలో చాలా మట్టుకి గిరిజనులు ప్లస్ అలాగే వన్యప్రాణులు అనేటివి ప్లస్ అడవులు అనేటివి సర్దార్ సరోవర్ డ్యామ్ కింద మునిగిపోతున్నాయి ముంపు గురవుతున్నాయి కాబట్టి ఈ నర్మదా బచావో ఆందోళన అనే కార్యక్రమాన్ని చేపట్టారు దీన్ని ఎవరు చేపట్టారు మేధా పాట్కర్ అండ్ బాబా ఆప్తే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే బంగారాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది బంగారాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మధ్యప్రదేశ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి కరక్ కర్ణాటక థర్డ్ ఆప్షన్ వచ్చేసి కేరళ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఒడిస్సా ఫ్రెండ్స్ ఇక్కడ రెండు మెయిన్గా గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఒకటి డిపాజిట్స్ డిపాజిట్స్ అంటే ఎక్కడ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి అనేది గమనించాలి ప్రొడక్షన్ నిల్వలు ఉన్నప్పటికీ కూడా ప్రొడక్షన్ చేయలేకపోతారు కొన్ని రాష్ట్రాలలో సో ఈ ప్రొడక్షన్ సో ఇక్కడ ఏంటి ప్రొడక్షన్ అనేది ఉత్పత్తి కిందికి వస్తుంది డిపాజిట్స్ అనేవి రిసోర్సెస్ నిల్వల కిందికి వస్తాయన్నమాట సో ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఏమడుగుతారు బంగారాన్ని అత్యధికంగా అత్యధికంగా నిల్వ నిల్వలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది బంగారం నిల్వలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయని అడగచ్చు లేదు ఇప్పుడు ఏం ఇప్పుడు ఏమి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది ప్రొడక్షన్ చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది అంటే అది కర్ణాటక దేశంలో ఉపయోగిస్తున్నటువంటి బంగారంలో ఇండియా ఓన్లీ వన్ పర్సెంట్ ఆఫ్ ది ప్రొడక్షన్ అంటే మనం వంద కిలోల బంగారాన్ని వాడుతుంటే దాంట్లో కేవలం వన్ పర్సెంట్ మాత్రమే ఇండియాలో ఉత్పత్తి అవుతుంది మిగతాదంతా కూడా మనం బయటి దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ప్లస్ కర్ణాటక వచ్చేసి హయ్యెస్ట్ హయ్యెస్ట్ ప్రొడక్షన్తో టాప్లో ఉంది దీని తర్వాత జార్ఖండ్ మాత్రమే ప్రొడక్షన్ చేయగలుగుతుంది ప్లస్ దేశంలో వచ్చి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది గోల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది కర్ణాటక నుంచే వస్తుంది మిగతాది వచ్చేసి జార్ఖండ్ ఇతరత్ర ప్రాంతాల నుంచి వస్తుంది ఓకే మెయిన్గా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం బంగారం గురించి అడుగు చదువు క్వశ్చన్ వచ్చింది కాబట్టి బంగారం అంటే బంగారం అనేది వన్ ఆఫ్ ది నోబల్ గ్యాసెస్ అంట నోబల్ కెమికల్స్ ఏదైతే కెమికల్స్ పరంగా చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ది నోబల్ గ్యాస్ నోబల్ కెమికల్స్లో ఎయిట్ ఎయిట్ నోబల్ కెమికల్స్ ఉన్నాయి కదా దాంట్లో బంగారం కూడా ఒకటి అంటే లైక్ ప్లాటినం ప్లస్ నోబల్ మెటీరియల్స్ సారీ నోబల్ మెటీరియల్స్ అంటాం కదా వన్ ఆఫ్ ది నోబల్ మెటీరియల్ అనమాట ఎయిట్ నోబల్ మెటీరియల్స్లో బంగారం అనేది ఒకటి ఈ ఇంకోటి ఏంటంటే ఈ నోబల్ మెటీరియల్ అంటే ఏంటంటే మెయిన్గా కెమికల్ రియాక్షన్ అనేది చాలా తక్కువ జరుగుతుంది అన్నమాట ఓకే సో ఇలాంటివి అంటే మెయిన్గా బంగారము అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది అనేది కాకుండా ప్లస్ బంగారాన్ని బంగారం యొక్క స్పెషాలిటీ ఏంటి ప్లస్ అలాగే వాటి యొక్క ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది ప్లస్ వాటి యొక్క కెమికల్ రియాక్షన్ ఏంటి అనేది కూడా చదువుకుంటూ ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా యూజ్ అవుతుంది అనమాట ఓకే ఇలా సబ్జెక్ట్ని లింక్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో రెండు వేల పదకొండు పన్నెండు టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్లో అత్యధికంగా ఉత్పత్తి చేయబడిన అతి ముఖ్యమైన ఆహార పంట ఏది ఆప్షన్స్ కనుక గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గోధుమ సెకండ్ ఆప్షన్ వచ్చేసి వరి థర్డ్ ఆప్షన్ వచ్చేసి జొన్న ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పత్తి ఫ్రెండ్స్ మనం కనుక గమనించినట్లయితే ఆప్షన్స్ కనుక గమనించినట్లయితే ప్రతి వచ్చేసి ఆహార పంట కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి అత్యధికంగా ఉత్పత్తి చేయబడిన ఆహార పంట అన్నాడు సో ఒక్కొక్కసారి రెండు మూడు ఆప్షన్స్ కూడా వాణిజ్య పంటలు ఇచ్చి ఒకే ఆహార పంట ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా చూసుకోవాలన్నమాట ఆప్షన్స్లో కనుక ఏదైనా ఆహార పంట ఏది వాణిజ్య పంట అనేది కనుక మనం ఎలిమినేట్ చేయగలిగితే ఒక్కొక్కసారి ఆన్సర్ ఈజీగా దొరికే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రతి అనేది వాణిజ్య పంట కాబట్టి ఇది ఆప్షన్ రాంగ్ ఆప్షన్ సో నెక్స్ట్ వచ్చేసి జొన్న గోధుమ వరి మెయిన్గా మనకేంటి వరి వచ్చేసి హయ్యెస్ట్ ప్రొడక్షన్ మనం ఎక్కడ చూసినా కానీ ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ వరి అనేది కంపల్సరీగా ప పండిస్తారనమాట సో రెండు వేల టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్కు గాను అత్యధికంగా పండించినటువంటి ఆహార పంట ఏదంటే వరి వరి వచ్చేసి ఏ సీజన్ క్రాప్ అండి మనకు రబీ ఖరీఫ్ జేద్ అని మూడు సీజన్స్ ఉంటాయి కదా సో వరి వచ్చేసి ఖరీఫ్ సీజన్కి ఖరీఫ్ సీజన్లో మెయిన్గా అంటే కొన్ని రాష్ట్రాలలో మూ రెండు రెండు సీజన్స్లో మనకు పండిస్తారు అంటే ఖరీఫ్లో కానీ రబీలో కానీ మెయిన్గా వచ్చేసి వరి వచ్చేసి ఖరీఫ్ సీజన్లో పండిస్తారు ఫ్రెండ్స్ ఈ ఖరీఫ్ సీజను రబీ సీజన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అంటే ఒక్కొక్కసారి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే రబీ సీజన్ని ఏ ఏ మంత్లో రబీ సీజన్ని ఏ మంత్ నుంచి అంటే ఏ నెల నుంచి ఏ నెలకు అంటారు ఖరీఫ్ సీజన్ని ఏ నెల నుంచి ఏ నెలకు అంటారు అని అడిగితే మనకు గుర్తుండదు సో ఇలా గుర్తుండుకోవడానికి ఒక ట్రిక్ ఉంది ఒక ట్రిక్ ఉంది ఏంటంటే ఆస్క్ ఓఎంఆర్ ఆస్క్ ఓఎంఆర్ అనే ట్రిక్ని కనుక యూజ్ చేస్తే మనం ఎగ్జామ్లో దేనిపైన బబ్బులు చేస్తామండి మెయిన్గా ఓఎంఆర్ మీనే కదా సార్ నాకు ఓఎంఆర్ ఇవ్వండి అంటాం సో ఆస్క్ ఓఎంఆర్ ఆస్క్ అంటే ఆగస్ట్ సెప్టెంబర్ ఖరీఫ్ సో ఈ ఖరీఫ్ అనే పంటని ఆగస్ట్ సెప్టెంబర్ మధ్యకాలం అంటే మెయిన్గా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో పం పండించే పంటని ఖరీఫ్ అంటారు కానీ ఇక్కడ ట్రిక్ కోసం ఏం చేస్తాము ఆస్క్ ఓఎంఆర్ అంటే ఆస్క్ అంటే ఆగస్టు సెప్టెంబర్ అంటే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఆగస్టు ఉంది కాబట్టి సో ఈ విధంగా ట్రిక్ అనమాట సో ఓఎంఆర్ అంటే ఏంటి ఆగస్టు నుంచి మార్చ్ మధ్యలో రబీ సీజన్ ఓకే ఆగస్టు మార్చ్ రబీ సీజన్ ఓకే ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి మనకి ఇంకో మూడో పాయింట్ ఏంటి జేడ్ జేడ్ అనమాట సో మెయిన్గా ఇక్కడ ఏం పండిస్తారంటే ఈ జే థర్డ్ సీజన్లో ఏమొస్తాయి వాటర్ మిలన్ కానీ లైక్ పొప్పాయ కానీ ఇలాంటి ఇలాంటి పంటలు పండిస్తారు దోసకాయ ఇలాంటి పంటలు ఈ మెయిన్గా జే సీజన్లో పండిస్తారు సో ఖరీఫ్లో వచ్చేసి మనకు మెయిన్ ప్రధాన పంట ఏంటంటే వరి అలాగే రబీలో వచ్చేసి మెయిన్ ప్రధాన పంట ఏంటంటే గోధుమ సో ఈ విధంగా గుర్తుంచుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి యమునా ఎక్స్ప్రెస్ యమునా ఎక్స్ప్రెస్ హైవే కలుపు నగరాలు ఏవి అంటే ఈ యమునా ఎక్స్ప్రెస్ ఒక్కొక్క కొన్ని ప్రాంతాల మధ్య అంటే ఏ ఏ సిటీస్ మధ్య ఉన్నటువంటి కొన్ని రహదారులను మనం కొన్ని పేర్లతో పిలుస్తున్నాం కదా సో ఆ విధంగా యమునా ఎక్స్ప్రెస్ అనేది ఏ ఏ హైవే ఏ కలుపు నగర నగరాలు ఏవని అడుగుతున్నాడు సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గ్రేటర్ నోయిడా నుంచి ఆగ్రా సెకండ్ ఆప్షన్ వచ్చేసి గ్రేటర్ నోయిడా టు మద్రా ఫోర్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి గ్రేటర్ నోయిడా టు గ్వాలియర్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆగ్రా టు మద్రా సో ఫ్రెండ్స్ యమునా రివర్ ఎక్కడ ఎక్కడ ప్రవహిస్తుంది మెయిన్గా ఢిల్లీ ఈ ఈ ప్రాంతం నుంచి ఢిల్లీ ఆగ్రా ఈ ప్రాంతం నుంచి ప్రయాణిస్తూ ఏ ఎక్కడ మీట్ అవుతుంది గ గంగా నదిలో అహ్మదాబాద్ వద్ద సో ఈ విధంగా గనుక మీరు ఆప్షన్ కనుక చూసుకుంటే సో ఆగ్రా నో గ్రేటర్ నోయిడా నుంచి ఆగ్రా మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఎక్స్ప్రెస్ వేని యమునా ఎక్స్ప్రెస్ వే అంటారు దీన్ని అంతకుముందు తాజ్ ఎక్స్ప్రెస్ వే అనేవాళ్ళు ఏమని అనేవాళ్ళు తాజ్ ఎక్స్ప్రెస్ వే ఒకప్పుడు దీన్ని తాజ్ ఎక్స్ప్రెస్ వే అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు యమునా ఎక్స్ప్రెస్ వే అని పిలుస్తున్నారు దీని యొక్క డిస్టెన్స్ ఎంత అంటే వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ దీని యొక్క డిస్టెన్స్ ఎంత వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ మెయిన్గా ఇది సిక్స్ లేన్స్ ఉంటుందండి ఓకే సిక్స్ లైన్స్లో రోడ్ అన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో ఈ కింది వాటిలో ఏ రాష్ట్రంలో అంతర్గత నది అంటే ఇన్లాండ్ నది రవాహ రవాణా ప్రముఖ స్థానం రవాణా ప్రముఖ స్థానం ఆక్రమించింది భారతదేశంలో ఈ కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అంతర్గత నది రవాణా అంతర్గత నదీ రవాణా ప్రముఖ స్థానం ఆక్రమించింది అంటే ఇన్లాండ్ వాటర్ వే అంటారు ఇన్ ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఇన్లాండ్ వాటర్ వే వాటర్ వే అనేది వేరు ఇన్లాండ్ వాటర్ వే అనేది వేరు వాటర్ వేస్ అనేది సముద్రం పైన కూడా ఉంటాయి కాబట్టి సో అది వేరు సో ఇన్లాండ్ అంటే లోపట ఐ మీన్ అంతర్గతంగా అంటే ప్రధాన భూభాగంలో ఉన్నటువంటి నదులు కానీ సరస్సుల మధ్య నిర్వహించే రవాణా సౌకర్యాన్ని ఏమంటారు వా ఇన్లాండ్ వాటర్ వే అంటారు సో ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మిజోరాం ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మిజోరాం మేఘాలయ నాగాల్యాండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి కర్ణాటక కేరళ థర్డ్ ఆప్షన్ వచ్చేసి కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అస్సాం పశ్చిమ బెంగాల్ బీహార్ ఓకే మనం ఒకసారి ఇవన్నీ ఈ ఆప్షన్స్ కనుక అంటే కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకునే ముందు ఒకసారి అసలు వాటర్ వేస్ ఎక్కడున్నాయి ఏ వాటర్ వేస్ ఉన్నాయి అనేది ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మొత్తంగా నూట పదకొండు వాటర్ వేస్ని ఆమోదించారు ఎన్ని వాటర్ వేస్ని నూట పదకొండు వాటర్ వేస్ని ఓకే కానీ ప్రస్తుతానికి ఐదు మాత్రం ఆపరేట్లు ఉన్నాయి నేషనల్ వాటర్ వే వన్ నేషనల్ వాటర్ వే టూ నేషనల్ వాటర్ వే త్రీ నేషనల్ వాటర్ వే ఫోర్ ఫైవ్ ఓకే నేషనల్ వాటర్ వే వన్ కనుక చూసుకున్నట్టే మనకు హల్దియా నుంచి హల్దియా నుంచి అలహాబాద్ వరకు అంటే గంగా మెయిన్గా గంగా గంగా మీద గంగా నది పైన ఉన్న ఉన్నటువంటి ఈ వాటర్ వేని నేషనల్ వాటర్ నేషనల్ వాటర్ వే వన్గా గుర్తించడం జరిగింది నేషనల్ వాటర్ వే టూ కనుక చూసుకుంటే దుబ్రి టు సదియా దుబ్రి టు సదియా ఇక్కడ మెయిన్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్లో అస్సాం మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ అస్సాంలో ఉన్నటువంటి నేషనల్ ఉన్నటువంటి ఈ బ్రహ్మపుత్ర రివర్ ఏదైతే ఉందో దాని మీద ఈ నేషనల్ వాటర్ వే టూ టూని ఆపరేట్ చేయడం జరుగుతుంది నేషనల్ వాటర్ వే త్రీ కనుక చూసుకున్నట్టయితే మనకు కేరళాలో ఉందండి కేరళలో కొట్టాం నుంచి కొ నుంచి కొల్లాం వరకు ఉన్నటువంటి ఈ వేని నేషనల్ వాటర్ వే త్రీగా గుర్తించడం జరిగింది నేషనల్ వాటర్ వే ఫోర్ వచ్చేసి మెయిన్గా గోదావరి కృష్ణ పాండిచ్చేరి పులికాట్ శిరస్సు ఏవైతే ఉన్నాయో ఈ రీజియన్లో ఉన్నటువంటిది సో అలాగే నేషనల్ వాటర్ వే ఫైవ్ వచ్చేసి ఇక్కడ బ్రహ్మణి డెల్టా బ్రహ్మణి డే బ్రహ్మణి రివర్ ఏదైతే ఉందో అంటే వెస్ట్ బెంగాల్ ప్లస్ ఒడిశా రీజియన్ని కవర్ చేసేది నేషనల్ వాటర్ వే ఫైవ్ అన్నమాట సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే క్వశ్చన్లో ఏమడిగాడు కి కింద ఇచ్చినటువంటి ఏ రాష్ట్రంలో ఈ అంతర్గత ఇన్లాండ్ వాటర్ వే అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అడిగాడు సో మనం ఇప్పుడు ఇంకా ఇందాక కనుక చూసుకున్న మ్యాప్లో అయితే ఏముందండి ఇక్కడ కనుక చూసుకున్నట్టే వెస్ట్ బెంగాల్లో ఏమవుతుంది నేషనల్ వాటర్ వే వన్ టూ అండ్ ఫైవ్ సో ఈ మూడు వాటర్ వేస్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ దగ్గర ఉన్నాయి ప్లస్ అలాగే ఏమవుతుంది అస్సాంలో వచ్చేసి కూడా నేషనల్ వాటర్ వే పూర్తిగా ఉందన్నమాట నేషనల్ వాటర్ వే టూ అనేది పూర్తిగా ఉంది సో దీన్ని బట్టి ఏం చేస్తాము ఆప్షన్స్లో అస్సాం పశ్చిమ బెంగాల్ బీహార్ ఓకే ఈ విధంగా ఈ ఈ రీజియన్ ఈ రాష్ట్రాలలో ఎక్కువగా ఇన్లాడ్ వాటర్ వే అనేది ఉంది కాబట్టి సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారతదేశానికి అతిపెద్ద భూ సరిహద్దు భూ సరిహద్దు బంగ్లాదేశ్తో కలదు అంటే బంగ్లాదేశ్ కంట్రీతో అత్యధికంగా ల్యాండ్ బౌండరీ ఉంది సో రెండో పెద్ద సరిహద్దుగా ఏ దేశంతో కలదు రెండో సరిహద్దు ఏ దేశంతో రెండో పెద్ద అతిపెద్ద సరిహద్దు ఏ దేశంతో కలదు అని అడుగుతున్నాడు ఆప్షన్స్ వచ్చేసి పాకిస్తాన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మయన్మార్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి నేపాల్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి చైనా ఫ్రెండ్స్ చాలా మటుకి ఏమనుకుంటారు మనకు పాకిస్తాన్తో చాలా మటుకు వార్స్ జరిగాయి కాబట్టి మనకు పాకిస్తాన్తోనే ఎక్కువ బార్డర్ ఉంటుందేమో అనుకుంటాం అంటే జమ్మూ కాశ్మీర్ కానీ ఇటు పంజాబ్ కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా బార్డర్ అనేది పాకిస్తాన్తో ఉంది అనుకుంటాం కానీ ఏంటంటే చైనా ఇస్ ద సెకండ్ హైయెస్ట్ ల్యాండ్ బౌండరీ అన్నమాట ఇండియాతోని చైనా చైనాకి సెకండ్ హైయెస్ట్ ల్యాండ్ బౌండరీ కలిగి ఉందనమాట నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ కింది వాటిలో ఏది జీవవైవిధ్య హాట్స్పాట్ గా కా గాని ప్రాంతం అంటే క్వశ్చన్ ఏంటి అంటే ఈ కింద ఇచ్చినటువంటి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో దాంట్లో నుంచి ఏది జీవవైవిధ్య బయోడైవర్సిటీ హాట్స్పాట్ కాదు కానిది ఏది అని అడుగుతున్నాడు సో ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఆరావళి కొండలు సెకండ్ ఆప్షన్ వచ్చేసి పశ్చిమ కనుమలు అంటే వెస్టర్న్ గాట్స్ తర్వాత వచ్చేసి హిమాలయాలు తర్వాత వచ్చేసి ఇండో బర్మా ఫ్రెండ్స్ ఈ మెయిన్గా బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే ఏం లేదండి ప్రపంచంలో అత్యధిక అత్యధికంగా ఎక్కడైతే అడవులు ఉంటాయో వాటిని బయోడైవర్సిటీ ఫారెస్ట్ ఎక్కడైతే లొకేట్ అయి ఉంటుందో వాటిని బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా గుర్తించడం జరిగింది ఈ మెయిన్గా బయోడైవర్సిటీ హాట్స్పాట్గా డిఫైన్ చేయడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ వాస్కులార్ పాయింట్స్ వాస్కులార్ ప్లా ప్లాంట్స్ అనేవి ఎండమిక్గా ఉండాలి అంటే ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఏవైతే జా ఏవైతే వృక్ష జాతులు ఉంటాయో ఆ వృక్ష జాతులు అనేది ఇక్కడ ఈ ఆ ప్రాంతంలో లొకేట్ అయి ఉండాలి ఎట్లీస్ట్ లేదు అంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది వరల్డ్లో రికగ్నైజ్ చేసినటువంటి వృక్ష జాతులు ఎన్ని ఉన్నాయో దాంట్లో అట్లీస్ట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఆ జాతులు అనేటివి ఈ ప్రాంతంలో లొకేట్ అయి ఉండాలి ప్లస్ అలాగే ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ఏరియా ఏదైతే బయోడైవర్సిటీగా గుర్తి బయోడైవర్సిటీ హాట్స్పాట్గా గుర్తిస్తామో ఆ ప్రాంతం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ఏరియా ఏమవ్వాలి మానవాళి మానవాళి యొక్క మా ఏ ఏమవ్వాలి అంటే మానవాళి మానవుని యొక్క మానవుడు చేసే యాక్టివిటీస్ వల్ల డ్యామేజ్ అవ్వాలి సో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ఏరియా అనేది ఏమవ్వాలి మా మానవుని యొక్క యాక్టివిటీస్ వల్ల ఆ ఏరియా డ్యామేజ్కి గురవుతున్నట్లయితే ఆ రీజియన్ని మనం బయోడైవర్సిటీ హాట్స్పాట్గా గుర్తించడం జరుగుతుంది ఓకే అలాగే అలాగే ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్ని మొత్తం అంటే ఈ టర్మ్ని ఫస్ట్గా నార్మల్ మేయర్స్ అనే వ్యక్తి నార్మన్ మేయర్స్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఈ వర్డ్ని పలకడం జరిగిందన్నమాట సో ఆ విధంగా మొత్తంగా దేశ ప్రపంచంలో ఎన్నో బయోడైవర్సిటీస్ ఉన్నాయి సో ఇరు ఎన్ని ఉన్నాయండి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ రీజియన్స్ ఉన్నాయి రీ హాట్స్పాట్ రీజియన్స్ ఉన్నాయి సో దాంట్లో భాగంగా మొత్తంగా నాలుగు రీజియన్స్ హై నాలుగు రీజియన్స్ ఎక్కడున్నాయి భారతదేశానికి సంబంధించిన నాలుగు రీజియన్స్ ఏంటంటే ఫస్ట్ ఒకటి వెస్టర్న్ ఘాట్స్ తర్వాత హిమాలయాస్ తర్వాత వచ్చేసి ఇండో బర్మా రీజియన్ తర్వాత సుండా ల్యాండ్ ఈ సుండా ల్యాండ్ అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్తో పాటుగా ఇండోనేషియా రీజియన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాన్ని కలుపుకొని సుండా ల్యాండ్ అంటారు సో ఈ నాలుగు బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఇండియాలో లొకేట్ అయి ఉన్నాయి ఒకటి వెస్టర్న్ ఘాట్ ఇంకోటి వచ్చేసి హిమాలయాస్ సెకండ్ థర్డ్ వచ్చేసి ఇండో బర్మా రీజియన్ ఫోర్త్ వచ్చేసి సుండా ల్యాండ్ అనమాట సో ఇప్పుడు కనుక మనం ఇక్కడ ఆప్షన్స్ని కనుక గమనించినట్లయితే ఇక్కడ పశ్చిమ గణ అంటే వెస్టర్న్ ఘాట్స్ అనేటివి ఉంది ఓకే హిమాలయాస్ ఉన్నాయి ఇండో బర్మా ఉంది సో కానిది ఏది అని అడిగాడు సో ఆరావలి కొండలలో లేదు ఆరావలి కొండలు మనకి ఎక్కడున్నాయండి ఆరావలి కొండలు కనుక చూసుకున్నట్టయితే మనకి రాజస్థాన్ రీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ ఆరావలి కొండలు లొకేట్ అయి ఉంటాయి సో దీన్ని బట్టి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ కాదు అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే మినార్ ఎక్స్ప్రెస్ మినార్ ఎక్స్ప్రెస్ పేరు గల రైలు ఈ ప్రాంతాల మధ్య ప్రయాణిస్తుంది మినార్ ఎక్స్ప్రెస్ అనే రైలు ఈ ప్రాంతాల మధ్య ప్రయాణిస్తుందని అడుగుతున్నాడు ఏ ప్రాంతాల అనేది చూద్దాం సికింద్రాబాద్ టు ముంబై హైదర్ సికింద్రాబాద్ టు మన్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి న్యూ కొత్త న్యూఢిల్లీ టు లక్నో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి న్యూఢిల్లీ టు ముంబై సో ఇక్కడ కనుక గమనించినట్లయితే మెయిన్గా మనకు మినార్ మినార్ అనేది ఎక్కడ ఉంటుంది సికింద్రాబాద్లోనే చార్మినార్ ఏదైతే ఉందో మినార్ అంటే ఒక గోపురం లాంటి అదనమాట సో గోపురం లాగా ఉండేదాన్ని వంటి మినార్ అంటారు సో మెయిన్గా మినార్ ఎక్స్ప్రెస్ వచ్చేసి సికింద్రాబాద్ టు ముంబై సికింద్రాబాద్ టు ముంబై మధ్యలో నడిచే రైల్ని మినార్ ఎక్స్ప్రెస్ అంటాం సో ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఎక్కడ ఉంది మన 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 హైదరాబాద్ కానీ మన సికింద్రాబాద్ కానీ మన తెలంగాణ రీజియన్ ఏ సెంటర్ ఏ రైల్వే జోన్ కిందికి వస్తుంది అంటే సికింద్రాబాద్ రైల్వే సెంట్రల్ జోన్ కిందకి వస్తాయనమాట సెన్ స సదర్న్ సెంట్రల్ రైల్వే సదర్న్ సెంట్రల్ రైల్వే కిందికి వస్తుంది సదర్న్ సెంట్రల్ రైల్వే ఎక్కడ లొకేట్ అయ్యి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి సికింద్రాబాద్లో ఉంది సో ఈ విధంగా అంటే ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పటికి కూడా మనం ఈ ఈ క్లాస్లలో అంటే ఈ క్వశ్చనింగ్ ఈ ఎంసీక్యూ సిరీస్లో ఏం చేస్తామంటే దాని రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా రిలేటెడ్ టాపిక్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది సో సికింద్రాబాద్ టు ముంబై మధ్యలో నడిచే రైల్ ఏమంటాం మినార్ ఎక్స్ప్రెస్ సో సికి మెయిన్గా ఏంటి మనం ఏ ఏ రైల్వే జోన్ కిందకి వస్తామంటే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కిందకి వస్తాం సో సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది సికింద్రాబాద్లో ఉంది సో ఈ విధంగా లింక్అప్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నాగపూర్ నగరం నాగ్పూర్ నాగపూర్ నగరం గురించి ఈ కింది వాటిలో సరికానిది ఏది అని అడిగాడు సరికానిది అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నాడు ఇంతకు ఇంతకుముందు కూడా ఏది బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లలో కూడా సరికానిది ఏది అని అడిగాడు ఇక్కడ కూడా సరికానిది ఏది అని అడిగాడు సో అది ఆప్షన్లో కరెక్ట్ అవుతుంది అనమాట ఏదైతే రాంగ్ స్టేట్మెంట్ ఉంటుందో అది కరెక్ట్ అవుట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఆప్షన్స్ కనుక గమనించినట్లయితే చలికాలంలో మహారాష్ట్ర రాజధాని ఎస్ చలికాలంలో నాగ్పూర్ అనేది మహారాష్ట్ర రాజధాని అలాగే సంత్రాలకు ఆరెంజ్ అంటే ఆరెంజెస్ ఏదైతే ఉందో వాటికి ప్రాధాన్యత గాంచినది నా నాగపూర్ నగరం అనేది సంత్రాలకు చాలా ఫేమస్ అండి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ కూడా రావడం జరిగింది హైదరాబాద్ రాజ్యంలో ఒక భాగము అలాగే ఇంకో ఆప్షన్ కూడా చూసుకున్నట్టయితే మైలు సూచి నాగపూర్లో కలదు ఓకే ఈ రెండు ఆప్షన్స్ల దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు మెయిన్గా ఈ మైలు సూచి అంటే ఏంటి మెయిన్గా ఈ సూచి అంటే ఏంటంటే బ్రిటిష్ వారు ఏం చేశారంటే జియోగ్రఫికల్ సెంటర్ ఆఫ్ ఇండియాని ఎక్కడ ప్ర ఎక్కడ లొకేట్ చేశారంటే నాగ్పూర్లో అంటే ఇది ఇక్కడ నుంచే ఇండియా మొత్తాన్ని కొలవడం జరిగిందనమాట సెంటర్ పాయింట్ కావాలి కదా ఇప్పుడు ఎక్కడో దగ్గర నుంచి సెంటర్ పాయింట్ తీసుకొని మనం దాని మొత్తం చుట్టూ ఏదైతే ఉందో ఏరియాని కొలుస్తాం అనమాట ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఈ డైరెక్షన్లో ఎంత ఉంది అని ఒక జియోగ్రఫికల్ సెంటర్ కావాలి కాబట్టి ఆ జియోగ్రఫికల్ సెంటర్ ఏది అంటే అది నాగ్పూర్లో కలదు సో ఈ మైలు అనేది ఏంటి అంటే జియోగ్రఫికల్ సెంటర్ అన్నమాట జీరో మైల్ అని అంటారు ఓకే నెక్స్ట్ హైదరాబాద్ రాజ్యంలో ఒక భాగం కాదండి ఇది రాంగ్ స్టేట్మెంట్ కాకపోతే ఆప్షన్స్ అంటే క్వశ్చన్ పరంగా సరికానిది ఏది అని అడిగాడు కాబట్టి అది ఆప్షన్ త్రీ వచ్చేసి కరెక్ట్ అవుతుంది ఓకే హైదరాబాద్ రాజ్యంలో హైదరాబాద్ రాజ్యాన్ని మూ యాక్చువల్గా చెప్పాలి అంటే మూడు రీజియన్స్గా విభ విభజించవచ్చు ఏంటి అది ఒకటి మరఠవాడ రీజియన్ ఇంకోటి వచ్చేసి కర్ణాటక రీజియన్ తెలంగాణ రీజియన్ సో ఈ కర్ణాటక రీజియన్లో బీ బీదర్ గుల్బర్గా ఈ ఏరియాస్ వస్తాయి అలాగే మరట్వాడ రీజియన్లో ఔరంగాబాద్ వరకు ఔరంగాబాద్ వరకు ఈ మన హైదరాబాద్ రాజ్యం స్థా విస్తరించింది కానీ నాగ్పూర్ వరకు మాత్రం విస్తరించలేకపోయింది సో అందుకని చెప్పేసి నా హైదరాబాద్ రాజ్యంలో నాగపూర్ అనేది లేదు సో అలాగే నాగ్పూర్ యొక్క ఇంకో స్పెషాలిటీ ఏంటంటే టైగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటారు ఏమని అంటారండి టైగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఎందుకు టైగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఎందుకు అంటారంటే మెయిన్గా ఈ నాగ్పూర్ చుట్టుపక్కలనే చాలా మట్టుకి అంటే అటు మధ్యప్రదేశ్ నుంచి కానీ ఇటు మహారాష్ట్ర బార్డర్ నుంచి కానీ ఇటు ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి కానీ చాలా మట్టుకి టైగర్ రిజర్వ్ అనేది ఈ నాగ్పూర్కి దగ్గరగా ఉంటాయి సో అందుకని టైగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని నాగ్పూర్ అంటాము సో ఈ విధంగా ఒక క్వశ్చన్ వస్తే చాలా మట్టుకి దాని రిలేటెడ్ టాపిక్ కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అడవి గాడిదల అడవి గాడిదల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది ఆప్షన్స్ వచ్చేసి కచ్ గుజరాత్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి రాంచీ జార్ఖండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి జో జోర్ఘాట్ అస్సాం ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఎర్నాకులం కేరళ ఫ్రెండ్స్ అడవి గాడిదల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వైల్డ్ యాస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సెంటర్ ఎక్కడ ఉంది అంటున్నారు వైల్డ్ లైఫ్ సాంచురీ మెయిన్గా చెప్పాలి అంటే వైల్డ్ యాస్ శాంచురీ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు సో ఆప్షన్ వచ్చేసి కచ్ గుజరాత్లో ఉందండి కచ్ గుజరాత్ ఎక్కడ ఉంది అంటే ఈ రాన్ ఆఫ్ కచ్ ఏదైతే ఉందో ఈ లిటిల్ రాన్ ఆఫ్ కచ్ ఇక్కడ ఈ అడవి గాడిదల సంరక్షణ కేంద్రం వైల్డ్ యాస్ సాంక్చురీ అనేది ఇక్కడ లొకేట్ అయి ఉంది ఓకే గుజరాత్లో ఉంది సో ఆప్షన్స్ ఏంటి గుజరాత్ ఈస్ ద కచ్ గుజరాత్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ తవాంగ్ మైనార్టీ తవాంగ్ మైనార్టీ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు తవాంగ్ తవాంగ్ అనేది చాలా మటుకు డిస్ప్యూట్ ఇప్పుడు మనం చైనాతోనే ఏదైనా డిస్ప్యూట్ ఉందంటే తవాంగ్ రీజియన్ అంటాము అది టిబెట్కి చాలా దగ్గరగా ఉందన్నమాట సో ఇది అరుణాచల్ ప్రదేశ్లో లొకేట్ అయి ఉంది తవాంగ్ రీజియన్ ఎక్కడ ఉందండి అరుణాచల్ ప్రదేశ్లో లొకేట్ అయి ఉంది తవాంగ్ డిస్టిక్ కూడా అక్కడే తవాంగ్ డిస్టిక్నే తవాంగ్ రీజియన్ అని కూడా అంటాము సో ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే సిక్కిం ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ నేపాల్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి టిబెట్ సో తవాంగ్ మైనారిటీ ఎక్కడ ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్ అండి ఈ ఏంటంటే తవాంగ్ డిస్టిక్లో వచ్చేసి లీస్ట్ పాపులేషన్ వన్ ఆఫ్ ది లీస్ట్ పాపులేషన్ ఎక్కడ ఉంది అంటే ఈ తవాంగ్ డిస్టిక్లో లొకేట్ అయి ఉంది తవాంగ్ రీజియన్ అనేది ఏ దేశంతో డిస్ప్యూట్లో ఉంది భారతదేశానికి ప్లస్ ఇంకా ఏ దేశానికి డిస్ప్యూట్లో ఉంది అంటే అది చైనాతోని ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ జనాభా లెక్కల ప్రకారం ఏ జనాభా లెక్కల ప్రకారం మూడవ జెండర్ను మూడవ జెండర్ను గణించడం జరుగుతుంది థర్డ్ జెండర్ అంటాం కదండి సో మనకు థర్డ్ జెండర్ అంటే ఏంటి ఇప్పుడు మేలు ఫీమేల్ ఎలా అయితే ఉంటుందో అలా థర్డ్ జెండర్ని కూడా తీసు తీసుకుంటాం సో ఎల్జీబీటీ క్యూ వీలు మెయిన్గా సో చెప్పాలి అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నైన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనాభా లెక్కల నుంచి ఈ థర్డ్ జెండర్ని క్యాలిక్యులేట్ పరిగణలోకి తీసుకుంటున్నామా లేకపోతే సెకండ్ ఆప్షన్ వచ్చేసి నైన్టీన్ నైంటీ వన్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి టూ వన్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే టూ థౌజండ్ లెవెన్ నుంచి ఈ థర్డ్ జెండర్ని మనము లెక్కలోకి తీసుకోవడం జరుగుతుందనమాట ఓకే పాపులేషన్ని థర్డ్ జెండర్ పాపులేషన్ని సెన్సస్లోకి యాడ్ చేయడం జరుగుతుంది అంటే ఫే మేలు ఫీమేలు ప్లస్ థర్డ్ జెండర్ అనే కేటగిరీ మాత్రమే ఉంటుంది ఎల్జిబిలిటీ అనేది ఉండదు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే భారతదేశంలో అత్యధికంగా తోలు తోలు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు భారతదేశంలో అత్యధికంగా తోలు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అని అడిగితే ఆప్షన్స్ కనుక గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గుజరాత్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి తమిళనాడు థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఉత్తరాఖండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి త్రిపుర అయితే ఇక్కడ ఏంటంటే తమిళనాడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు ఏంటంటే దేశంలో ఉత్పత్తి చేసేటువంటి మొత్తం తోలు ఉత్పత్తిలో తోలు ఉత్పత్తిలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది లెదర్ మెయిన్గా వచ్చేది ఈ సెవెంటీ తమిళనాడు రా రాష్ట్రం నుంచే ఓకే సో భారతదేశంలో అత్యధికంగా తోలు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే అది తమిళనాడు ఓకే మరి ప్రప్రథమ భారతదేశంలోనే ఆధునిక తోలు పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఉత్తరప్రదేశ్లోని యూపీలోని కాన్పూర్లో ఏర్పాటు చేయడం జరిగిందండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పూర్తిగా భారతదేశంలోనే ప్రవహించే పెద్ద నది ఏది అని అడిగాడు సో జాగ్రత్తగా గమనించండి క్వశ్చన్ని భారతదేశంలోనే పూర్తిగా పూర్తిగా భారతదేశంలోనే ప్రవహించే నది ప్రవహించే పెద్ద నది ఏది అని అడుగుతున్నాను ఆప్షన్స్ కనుక చూసినట్లయితే అది గంగా సెకండ్ గోదావరి థర్డ్ బ్రహ్మపుత్ర నది ఫోర్త్ సెటిలైట్ చాలామంది ఇక్కడ మిస్టేక్ చేసేది ఏంటంటే భారతదేశంలో అతిపెద్ద నది ఏది అంటే ఫస్ట్ గంగా అంటారు ఓకే గంగానే కాకపోతే ఇక్కడ ఏంటి పూర్తిగా పూర్తిగా ఇన్ ద సెన్స్ ఏంటి అంటే భారతదేశంలోనే పుట్టి భారతదేశంలోనే అంతమయ్యే అంటే బంగాళాఖాతంలో కానీ ఇటు అరేబియా మహాసముద్రంలో కానీ ఇటు హిందూ మహాసముద్రంలో కానీ కలిసేటువంటి నది ఏది అని అడిగితే భారతదేశంలోనే పుట్టి భారత్ ఎంటైర్ భారతదేశంలోనే ప్రవహించి భారతదేశ భారతదేశానికి సంబంధించినటువంటి జలాశయాల్లోనే అంటే జ సముద్ర భూభాగంలోనే కలిసే నది ఏది అని అడిగితే అది గోదావరి అండి ఓకే గంగా కాదు చాలామంది గంగా ఆన్సర్ చేస్తారు గంగా ఇస్ ద బిగ్గెస్ట్ రివర్ ఇన్ ది ఇన్ ఇండియా కాకపోతే ఏంటంటే భారతదేశంలోనే పుట్టి భారతదేశంలోనే కంప్లీట్గా మూవ్ అయ్యేది రివర్ ఉందో అది ఏది అంటే గోదావరి నది ఒకసారి కనుక ఈ నాలుగు రివర్స్ గురించి కనుక తెలుసుకుంటే ఏంటంటే మెయిన్గా సట్లేజ్ రివర్ ఎక్కడండి మానస సరోవర్లోని రాకాస్ లేక్స్ దగ్గర జన్మిస్తుంది మానస సరోవర్లేని మానస సరోవర్ లేక్ మాన మానస సరోవర ఎక్కడైతే ఉందో అక్కడ రాకాస్ లేక్లో ఈ సట్లెజ్ రివర్ అనేది జన్మించడం జరుగుతుంది అలాగే బ్రహ్మపుత్ర రివర్ అనేది కూడా మానస సరోవర్ రీజియన్ మానవ సరోవర్ లేక్కి దగ్గరలోనే ఈ మౌంట్ కైలాష్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ బ్రహ్మపుత్ర రివర్ అనేది జన్మించడం జరుగుతుంది కానీ గ గంగాది డిఫరెంట్ అండి గంగాది కనుక చూసుకున్నట్లయితే బద్రీనాథ్లో ఉన్నటువంటి అలకనంద రివరు మెయిన్గా దౌలి గంగా ఎక్కడ విష్ణు ప్రయాగ్లో కలుసుకుంటుంది అలాగే ఇక్కడ నుంచి కలిసినటువంటి అలకనంద రివర్ మళ్ళీ ఏం చేస్తుంది మళ్ళీ నంద్ ప్రయాగ్లో ఉన్నటువంటి నందాకిని దగ్గర నందాకిని రివర్ నంద్ ప్రయాగ్లో నందాకిని రివర్ని కలుపుకొని మళ్ళీ ఇంకొంచెం కిందికి వస్తే ప్రయాగ్లో పిండార్ గంగ పిండార్ గంగని కర్ణప్రయాగ్లో కలుపుకుంటుంది సో అలా అలకనంద ఇంకొంచెం కిందికి వచ్చి మందాకిని రివర్ని ఎక్కడ కేదార్నాథ్లో జన్మించినటువంటి మందాకిని రివర్ని రుద్ర కలుసుకుంటుంది ఓకే అలా జన్మించి అలా వచ్చినటువంటి మళ్ళీ అలకనంద రివరు చివరికి గంగోత్రి గ్లేషియర్లో గంగోత్రి దగ్గర జన్మించినటువంటి భాగీరథి రివర్ ఏదైతే ఉందో దాన్ని దేవు ప్రయాగలో కలుపుకుంటుంది సో ఇలా ప్రయా ఈ దేవప్రయాగ్ నుంచి మనం మెయిన్ గంగా అనేది ఆరిజినేట్ అనమాట సో దీన్ని పంచ్ గంగా అంటారు ఈ ఏవైతే ప్రయాగ్స్ ఉన్నాయో పంచ్ ప్రయాగ్ అంటారు యాక్చువల్గా పంచ్ ప్రయాగ్ ఏంటి విష్ణు ప్రయాగ్ నందు ప్రయాగ్ ఇంకోటి వచ్చేసి కర్ణప్రయాగ్ రుద్రప్రయాగ్ దేవప్రయాగ్ సో ఈ విధంగా ఈ మూ ఐదు ప్రయాగులు కలుపుకొని ఆరిజినేట్ అయిందే గంగా రివర్ మనము ఇందాక చెప్పుకున్నట్టుగా మెయిన్గా ఇంకో విషయం ఏంటంటే గోదావరి రివర్ గురించి చెప్పుకోలేదు యాక్చువల్గా గోదావరి ఎక్కడ జన్మించిందండి గోదావరి రివర్ ఎక్కడ జన్మించింది అది వెస్టర్న్ ఘాట్స్లో అంటే పశ్చిమ కనంలో ఉన్నటువంటి నాసిక్ దగ్గర త్రయంబకేశ్వర్ త్రయంబకేశ్వర్ అనేది అరవై నాలుగు జ్యోతిర్లింగాలలో ఒక ప్లేస్ అనమాట అక్కడ నుంచి జన్మించి చివరికి బంగాళాఖాతంలో అంటే ఈ తూర్పు వైపున ప్రవహించి బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది సో ఒక్కసారి కనుక గమనించినట్లయితే సి ఇది సట్లేజ్ రివర్ సట్లేజ్ రివర్ ఇక్కడ మానస రవర్ అనేది మెయిన్గా ఇక్కడే ఉంటుంది సో రాకాస్ లేక్ నుంచి ఇలా జన్మించినటువంటి సట్లేజ్ రివర్ ఇండియాలోకి ఎంటర్ అయ్యి తర్వాత పాకిస్తాన్లోకి వెళ్తుంది సో పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది పూర్తిగా భారతదేశంలో ప్రవహించడం లేదు ప్రవ్ ప్రవహిస్తూ ప్ర అంతరించడం లేదనమాట అంటే ఏ నది భారతదేశానికి సంబంధించినటువంటి భూభా జలభాగాల్లో కలవడం లేదు అలాగే మనం బ్రహ్మపుత్ర రివర్ని కనుక చూసుకున్నట్టయితే మానసరావరులో జన్మించినటువంటి బ్రహ్మపుత్ర రివరు ఇలా ప్రవహిస్తూ అంటే ఎక్కువగా చైనా ప్రాంతంలో ప్రయాణిస్తూ నెక్స్ట్ ఇండియాలోకి ఎంటర్ అయ్యి బ్రహ్మపు మళ్ళీ తర్వాత అస్సాం నుంచి బంగ్లాదేశ్లోకి వెళ్తా వెళ్ళడం జరుగుతుంది అంటే ఇది ఇంటర్నే వేరే రాష్ట్ర వేరే దేశాల్లో కూడా ప్రయాణించడం జరిగింది అలాగే గంగా కనుక చూసుకున్నట్లయితే గంగా ఇండియాలోనే జన్మించినప్పటికీ ఇది ఏమవుతుంది చివరికి బంగ్లాదేశ్లో వెళ్తుంది సో ఈ విధంగా వేరే దేశాల్లోకి వెళ్ళి మీ వేరే జలభాగాల్లో కలవడం జరుగుతుంది అనమాట కానీ గోదావరి ఏంటి పశ్చిమ కనూల్లో ఉన్నటువంటి త్రయ నాసిక్ దగ్గర ఉన్నటువంటి త్రాంబకేశ్వర్లో జన్మించి చివరికి కూడా చివరి వరకు కూడా ఏపీలో ఉన్నటువంటి ఇక్కడ బంగాళాఖాతంలో జరుగు కలవడం జరుగుతుంది సో ఈ విధంగా గోదావరి నది అనేది పూర్తిగా ఇండియాలోనే జన్మించి భారతదేశంలోనే జన్మించి భారతదేశం సంబంధించిన భూభా జలభాగాల్లోనే అంతరించడం జరుగు అంటే కలవడం జరుగుతుంది కాబట్టి గ గోదావరి నదిని పూర్తిగా పూర్తిగా ప్ర ప్రవహించే నదిగా గుర్తించడం జరుగుతుంది ప్లస్ గోదావరి నది సౌత్ ఇండియాలోనే అంటే దక్షిణ భారతదేశంలోనే అతి పొడవైన నది అన్నమాట సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ కింది పక్షులలో భారతదేశంలో ఇప్పుడు అంతరించిపోయే దశలో ఉన్నది ఏది కింది కొన్ని పక్షులు ఇచ్చారు ఆ పక్షులలో అంతరించడానికి గల దగ్గరగా ఉన్నటువంటి పక్షి ఏది అని అడుగుతున్నాం ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బట్టమేక పక్షి దాన్నే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని కూడా అంటాము సెకండ్ ఆప్షన్ వచ్చేసి కోయిల థర్డ్ ఆప్షన్ వచ్చేసి రామచిలుక ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కాకులు సో ఈ అంతరించిపోయే పక్షుల గురించి చెప్పుకునే ముందు అంటే ఈ ఆప్షన్ ఏది కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకునే ముందు ఫస్ట్ ఈ అంతరించిపోయే పక్షులు అంటే ఐ మీన్ అంతరించిపోయే వన్యప్రాణులు కానీ అంతరించిపోయేందుకు దగ్గర ఉన్నటువంటి ప్రాణులను ఎవరు ప్రకటిస్తారంటే ఐయుసిఎన్ అనే సంస్థ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనే సంస్థ రెడ్ డేటా బుక్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట సో ఈ రెడ్ డేటా బుక్లో ఏమవుతుంది ఆ వన్యప్రాణులకు సంబంధించి కొన్ని కేటగిరీస్ ఉంటాయి ఏమని నీ వల్నరెబుల్ నియర్ థ్రెటెన్ వల్ నియర్ థ్రెటెండ్ అనేది లీ అలా అనమాట లీస్ట్ కన్సర్న్ నియర్ థ్రెటెన్ వల్నరబుల్ తర్వాత వచ్చేసి ఎండేంజర్డ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ తర్వాత వచ్చేసి ఎక్స్టింట్ ఇన్ వైల్డ్ లాస్ట్కి వచ్చేసి ఎక్స్టింట్ ఇన్ వరల్డ్ అనమాట అంటే ఎక్స్టింట్ ఇన్ వైల్డ్కి ఎక్స్టింట్ ఇన్ వరల్డ్ ఏంటంటే ఎక్స్టింట్ ఓన్లీ వైల్డ్లో లేకుండా కొన్ని సంరక్షణ కేంద్రాల్లో సంరక్షించడాన్ని ఎక్స్టింట్ ఇన్ వైల్డ్ అంటాం సో అవి సంరక్షణ కేంద్రాల్లో అన్నమాట సో ఈ విధంగా ఐయూసిఎన్ అనేది రెడ్ డాటా బుక్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది మెయిన్గా బట్ట బట్టమేక పక్షి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది ఇప్పుడు అంతరించిపోయే దశలో ఉందన్నమాట అంటే క్రిటికల్లీ ఎన్డేంజర్డ్కి దగ్గరగా ఉంది క్రిటికల్లీ ఎన్డేంజర్డ్ తర్వాత ఏమొస్తుంది తర్వాత సివియర్ కేసు ఏంటి అంటే ఎక్స్టెంట్ ఇన్ వైల్డ్ తర్వాత ఎక్స్టింక్ట్ అనమాట సో మొత్తానికే లేకుండా పోయేదాన్ని ఎక్స్టెంట్ ఇన్ వైల్డ్ సో ఎక్స్టెంట్ ఇన్ వైల్డ్ అండ్ ఎక్స్టెంట్ ఇన్ ఇండియా వచ్చేసి ఏంటండి ప్రస్తుతానికి ఏషియన్ చీత ఇండియాలో అనేది ఎక్స్టింక్ట్ కానీ ఇరాన్లో ఇరాన్ రీజియన్లో ఇప్పటికీ చిరుత అనేది ఉంది ఓకే సో గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ గురించి కనుక తెలుసుకున్నట్టయితే ఇది రాజస్థాన్ యొక్క రాజస్థాన్ యొక్క రాష్ట్రపక్షి అన్నమాట ఇది మెయిన్గా ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇండియన్ కాంటినెంట్ అంటే డ్రై ల్యాండ్స్ ఏదైతే ఈ తార్ ఎడారి రీజియన్ ఉంది కదా పాకిస్తాన్ ఈ రీజియన్లో ఇది ఎక్కువగా ఉంటు నివసిస్తుంది ప్లస్ ఏంటంటే రాజస్థాన్ యొక్క రా రాష్ట్రపక్షి గ్రేట్ ఇండియన్ బస్టాండ్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే భారత మిలిటరీ అకాడమీ భారత మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది ఈ కింది రాష్ట్రాల్లో కింది ప్లేసెస్లో ఎక్కడ ఉందని అడుగుతున్నాడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హైదరాబాద్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి డెహ్రాడూన్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి న్యూఢిల్లీ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి చండీగఢ్ ఫ్రెండ్స్ ఈ ఆప్షన్స్ కనుక గమనించినట్లయితే అన్నీ కూడా చాలా వరకు రిలవెంట్ ఎందుకంటే న్యూఢిల్లీ అనేది చాలా న్యూ మన క్యాపిటల్ కాబట్టి ఇక్కడ ఉండే ఛాన్సెస్ ఉందేమో అనుకుంటారు అలాగే చండీగఢ్ వచ్చేసి ఏంటి చండీగఢ్ వచ్చేసి ఏంటి ఒక యూనియన్ టెరిటరీ అది కూడా న్యూఢిల్లీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండే ఉందేమో అనుకుంటున్నాను కానీ హైదరాబాద్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకు మనకు మెయిన్గా మనం ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి తెలంగాణలో ఉందేమో అంటే హైదరాబాద్లోనే ఉందేమో అని చెప్పేసి అన్న భ్రమలో మనం హైదరాబాద్ని టిక్ చేసే వారికి ఛాన్సెస్ చాలా ఉంటాయి కానీ కాదండి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డెహ్రాడూన్ డెహ్రాడూన్లో ఈ భారత మిలిటరీ అకాడమీ ఇండియన్ మిలిటరీ అకాడమీని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎప్పుడు అంటే నైన్టీన్ థర్టీ టూ నైన్టీన్ థర్టీ టూ మిలిటరీ కమిటీ రికమెండేషన్స్ బేస్ చేసుకొని ఈ కమిటీ ఈ మిలిటరీ అకాడమీని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే మెయింటెనెన్స్ ఫ్రీ హైవేలను మెయింటెనెన్స్ ఫ్రీ హైవేలను రూపొందించే టెక్నాలజీని అభివృద్ధి చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఎన్హెచ్ఏఐఈ ఎన్హెచ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐఐటితో ఏఐఐటీతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో ఒప్పందం కుదుర్చుకుంది ఆప్షన్స్ కనుక గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఐఐటి బాంబే సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఐఐటి మద్రాస్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఐఐటి కరగ్పూర్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఐఐటి ఇండోర్ ఫ్రెండ్స్ ఈ మెయింటెనెన్స్ ఫ్రీ హైవేలు అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెయింటెనెన్స్ ఫ్రీ హైవేలు అంటే ఏం లేదండి సింపుల్ మనం ఇప్పుడు హైవేలను ఏవి ఏ ఏ మెటీరియల్తో యూజ్ చేసి వే వేయడం జరుగుతుంది మెయిన్గా తార్ రోడ్లు ఈ తార్ రోడ్లు ఏంటంటే క్రిటికల్ వెదర్ కండిషన్స్ అంటే వర్ష ఎక్కువ వర్షాలు కానీ ఎక్కువ ఎండలు కొట్టినా ఎక్కువ ఎండలు కొట్టినా కానీ ప్లస్ అలాగే ఎక్కువ చలికాలంలో కూడా ఈ రోడ్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది సో దాని ద్వారా దానివల్ల ఏమవుతుందంటే మాటి మాటికి రిపేర్స్ అవ్వడం జరుగుతుంది అంటే మెయింటెనెన్స్ అనేది మెయింటెనెన్స్ అనేది చేయడం చాలా కష్టం అన్నమాట సో దానికని చెప్పేసి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఒక ఐఐటీతోనే ఒప్పందం కుదుర్చుకుంది ఏమని ఈ నే మెయింటెనెన్స్ ఫ్రీ హైవేలను అంటే కాంక్రీట్ని ఉపయోగించి హైవేలను రూపొందించండి ప్లస్ తక్కువ న్యాచురల్ మెటీరియల్ని అంటే న్యాచురల్ రిసోర్స్ని కంకర కానీ ఇలాంటి గ్రానైట్స్ కానీ ఇవ ఇవి ప్లస్ సిమెంట్ కానీ ఇలాంటివి తక్కువగా ఉపయోగిస్తూ ఎక్కువగా మనికనిచ్చేటువంటి హైవేలను డెవలప్ చేయండి అంటే ఆ టెక్నాలజీని డెవలప్ చేయండి అని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ వస్తాయి అనమాట అది దేనితోని అంటే ఐఐటీ కరగ్పూర్ ఇన్స్టిట్యూట్తోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశ మొదటి టెక్స్టైల్ యూనివర్సిటీని మొదటి టెక్స్టైల్ యూనివర్సిటీ చేనేత యూనివర్సిటీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు ఆప్షన్స్ కనుక గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మహారాష్ట్ర సెకండ్ ఆప్షన్ వచ్చేసి గుజరాత్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి తమిళనాడు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఫ్రెండ్స్ ఈ నాలుగు రాష్ట్రాలలో కూడా చేనేత పరిశ్రమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకు పశ్చిమ బెంగాల్కి వస్తే టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే మెయిన్గా వచ్చేసి జూటు జూటు కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట సో తమిళనాడు కూడా కోయంబత్తూర్ ఈ రీజియన్ ఏదైతే ఉందో కొంచెం టెక్స్టైల్కి ఫేమస్ గుజరాత్ ఆల్మోస్ట్ అంతే మనం ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ అంటే సారీ మోడర్న్ ఇండియా ఎప్పుడైతే అంటే మోడన్గా మిల్స్ మోడర్న్ కాటన్ మిల్స్ ఎప్పుడైతే వచ్చాయో టెక్స్టైల్ మిల్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి గుజరాత్ అనేది అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ టైం నుంచి కూడా గుజరాత్ మాత్రం ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది డెవలప్ చేయడం జరిగింది మహారాష్ట్ర మెయిన్గా ఈ గుజరాత్ అండ్ మహారాష్ట్రలో ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వడానికి గల కారణం ఏంటంటే అక్కడ నల్లరేగడి నీళ్ళు అనేటివి అంటే కాటన్ అనేది ప్రొడ్యూస్ అనేది చాలా ఎక్కువగా అవుతాయి కాబట్టి ఈ రీజియన్లో ఈ కాటన్ ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఈ దీని ప్రకారం మొదటి టెక్స్టైల్ యూనివర్సిటీని కనుక చూసుకున్నట్లయితే మెయిన్గా వచ్చేసి గుజరాత్ గుజరాత్లోని సూరత్లో గుజరాత్లోని సూరత్లో ఈ టెక్స్టైల్ యూనివర్సిటీని ఓపె ఇలాగే ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ ఇంకో విషయం ఏంటంటే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వ్యవసాయం తర్వాత మన దేశంలో వ్యవసాయంలో అత్యధికంగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది ఉంది అంటే ఎక్కువ వరకు శ్రామికులు వ్యవసాయ రంగంలో వర్క్ చేస్తున్నారు సో ఆ విధంగా దాని తర్వాత కనుక గమనించినట్లయితే మనకు ఎక్కువగా ఎక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారనమాట ఓకే ఈ ఇలాంటి పాయింట్స్ని కూడా మనం కవర్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మాంచెస్టర్ ఆఫ్ ఇండియా మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా మాంచెస్టర్ ఆఫ్ వెస్ట్ ఈస్ట్ ఇండియా మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా అని చెప్పేసి కొన్ని మనం అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం సో ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి మాంచెస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేసి అహ్మదాబాద్ ఓకే గుజరాత్లోని అహ్మదాబాద్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటాము అలాగే మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా వచ్చేసి కోయంబత్తూర్ తమిళనాడులోని కోయంబత్తూర్ ఓకే ఫ్రెండ్స్ మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా ఏంటి కోయంబత్తూరు అలాగే మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా వచ్చేసి ఏది కాన్పూర్ ఓకే మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా వచ్చేసి కాన్పూర్ అనమాట ప్లస్ కాటన్ పోలీస్ కాటన్ పోలీస్ అని ఏ రీజియన్ అంటాం ముంబైని ముంబైని వచ్చేసి కాటన్ పోలీస్ అంటాం ముంబైని కాటన్ పోలీస్ అంటాం ఓకే నెక్స్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మనకి రాజీవ్ గాంధీ ఏవియేషన్ యూనివర్సిటీ రాజీవ్ గాంధీ ఏవియేషన్ యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్స్ కనుక గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి తెలంగాణ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం తెలంగాణకు సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి తెలంగాణలో ఏ విధంగా తెలంగాణకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారేమో అన్న భ్రమలో మనం ఇక్కడ ఏం చేస్తాము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది హైదరాబాద్లోని శంషాబాద్లో ఉంది సో ఆ విధంగా రాజీవ్ గాంధీ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా అంటే అదే పేరు మీద ఎస్టాబ్లిష్ చేశారేమో అన్న భ్రమలో మనం తెలంగాణ టిక్ చేసే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి కానీ కాదండి ఇది టూ థౌజండ్ థర్టీన్లో ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడండీ ఉత్తరప్రదేశ్లో సో ఉత్తరప్రదేశ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఈ ఈ విధంగా అంటే మెయిన్గా ఏం చేస్తారంటే ఇలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఆ ఆప్షన్స్ని పెట్టడానికి చూడండి సో నెక్స్ట్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఏంటంటే ఈ విధంగా అంటే ఇలా కరెంట్ అఫేర్స్ని ప్లస్ స్టార్టింగ్ని లింక్అప్ చేస్తూ ఈ ఈ ఎంసీక్యూ సిరీస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది సో ప్లీజ్ వాచ్ టీవైన్ అకాడమీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్